టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నిరసిస్తూ రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పిలుపు మేరకు జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి వందలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు టీడీపీ జెండాలు, నల్ల జెండాలు పట్టుకుని పాదయాత్ర చేసుకుంటూ జేవియర్ సెంటర్ మీదుగా అంబేద్కర్ కాలనీకి చేరుకుని అక్కడ అంబేద్కర్కి పూలమాలలు వేసి అక్కడ నుండి జగ్గంపేట సెంటర్లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని అక్కడ ఎన్టీఆర్కు పూలమాలలు వేసి అక్కడ నుండి గోకవరం రోడ్లో గల ట్రావెలర్స్ బంగ్లాకు చేరుకుని నిరసన దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఒక నియంత పరిపాలన కొనసాగుతోందని, ఒక మచ్చలేని చంద్రుడు చంద్రబాబుని అరెస్టు చేసి జైలుకు పంపాలనే కుతంత్రంతో ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారని, ఇక నెహ్రూ నవీన్ల పిలుపు మేరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామని, చంద్రబాబును విడుదల చేసే వరకు ఏదో రూపంలో పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలోనే బ్లాక్ డేగా పరిగణించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి అలాగే రమారమి 17 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా ఉండి ఒక్క మచ్చ లేకుండా, ఒక్క ఆర్థిక నేరం కూడా ఆయనపై లేకుండా పరిపాలించిన వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా దిశా దశ నిర్దేశిస్తూ బంగారు భవిష్యత్తును చూపించిన వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కేవలం ఒక ఐటీ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చూపించడం అన్నది చాలా దారుణమైన